హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ టు వైఎస్ సంధ్యాస్ కిచెన్. నేను 2-3 డేస్ నుండి వీడియోస్ అప్లోడ్ చేయట్లేను, ఎందుకంటే ఊరికి వెళ్ళాను. సో అక్కడ నెట్ రాక వీడియోస్ ఎడిటింగ్ చేయడం కుదరలేదు, సర్వని పెట్టలేదు. నిన్న ఊరు నుండి వచ్చాను అని చెప్పి వాళ్ళైతే వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇవాళ మన కిచెన్లో ఏంటి అంటే, ఊకి తినే బీరకాయ, టమాటా బీరకాయ, పచ్చడి అలా కాకుండా ఇవాళ బీరకాయ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కొంతమంది ఎగ్ తినము అని అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసేయండి. నేను ఈ వీడియో చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనం కర్రీ చేస్తాం కదా దాంతో 2 వేసుకున్నా పర్వాలేదు. తర్వాత కొంచెం జీలకర్ర, 1 కప్పు ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్నాయి అవి వేసుకోండి. మూత పెట్టి 5 మినిట్స్ అలా కుక్ చేయండి. ఆ విధంగా కుక్ అయిన తర్వాత దాంట్లోకి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1.25 స్పూన్ పసుపు వేసుకోండి, అది కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కడిగి పెట్టుకుంటాం కదా, అలా తరిగినవి దీంట్లో వేసేసి బాగా కలుపు మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి. ఫస్ట్ హైలో పెడితే బీరకాయ మొత్తం వాటర్ రాకుండా ఉండిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత ఆ విధంగా కుక్ అవుతుంది కదా, అలా కుక్ అయిన తర్వాత నేనైతే అది వేసుకున్నాను, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఆ విధంగా కలిపినాక మూత పెట్టేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి, అలా ఉడకాలి 5 మినిట్స్కి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసేయండి. తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత దాంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మాకైతే కొంచెం సూప్ కావాలని చెప్పి నేనైతే వాటర్ వేసాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఆ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఇవి 2 వేసుకోండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అది వేసి బాగా కలిపిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత దాంట్లోకి 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి, అవి బ్రేక్ చేసి వేసుకోండి. ఒకదానికి ఒకటి కొంచెం దూరంలో వేసుకోండి, అప్పుడైతేనే సపరేట్ ఎగ్ వస్తుంది. ఆ విధంగా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఆ వీటిని మళ్ళీ ఫ్లిప్ చేసి 2 వైపు కూడా కుక్ అవ్వనివ్వండి. మళ్ళీ మూత పెట్టి దీన్ని 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో, అదో కదా చాలా మంచిగా ఓపిసిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి చిక్కగా ఉంది చూడండి, సూప్ ఉన్న కొంచెం సూప్ అయినా కూడా చాలా చిక్కగా వస్తుంది. తర్వాత మిగతా మళ్ళీ కూడా ఇలా వేసేసుకోండి తిప్పి. ఆ విధంగా కుక్ చేసుకోవాలండి. మీరు మధ్యలో కలుపుతూ అడుగంటుతుంది కదండి ఎగ్, అలా కాకుండా మధ్యలో కలుపుతూ దాన్ని బాగా కుక్ చేసుకోండి. తర్వాత దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి కొద్దిసేపు. తర్వాత మనం రైస్లోకి చపాతీలోకి ఏదైనా సరే అండి, దీంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. బీరకాయ ఎగ్ కాంబినేషన్ మాత్రం కడుపు నిండా తినేసేయచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు రోటీలోకైనా తీసుకోవచ్చు, రైస్లోకైనా తీసుకోవచ్చు, ఏదైనా సరే లంచ్ బాక్స్లోకైనా ఏదైనా సరే, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటే. ఇలా ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది, అందుకోసం నేనైతే మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఇది మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయాలి, యాడ్ చేయొద్దు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటిని చూసి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ విధంగా చేసిస్తే పిల్లలు ఎగ్ కూడా అలాగే తినేస్తారండి. నేనైతే ఈ రెసిపీతో ఇవాళ వచ్చాను కదా, నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి మళ్ళీ.